ఓకే హలో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఒక స్పెషల్ అన్బాక్సింగ్ అండి. సో గెస్ చేయండి ఇదేంటో. సో యాక్చువల్గా వచ్చేసి మ్యాంగోస్. మ్యాంగోసా? ఓకే, మ్యాంగోస్ అయితే కాదు. సో మనకి లాక్డౌన్ వచ్చి పాండమిక్ టైంలో వచ్చేసి ఫిజికల్ ఎక్సర్సైజ్ వచ్చేసి మనకి ఇట్స్ లైక్ జీరో అయిపోయిందండి. నేను ఇంతకు ముందు అయితే నేను బిఫోర్ లాక్డౌన్ అయితే వచ్చేసి నేను జిమ్కి వెళ్తుండేవాడిని అండి. ఈ లాక్డౌన్లో వచ్చేసి జిమ్లకి వెళ్ళటం అంత లైక్ హెల్దీ కాదు. కరోనా సో ఈ క్రైసిస్లో వచ్చేసి ఒక 2 ఇయర్స్ నుంచి వచ్చేసి జిమ్కి వెళ్ళట్లేదండి. ఓకే, ఫిట్నెస్లో వచ్చి చాలా తేడా వచ్చిందండి. సో అందుకని చెప్పేసి కనీసం ఇంటి దగ్గరైనా సరే కాస్త ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండాలని చెప్పేసి నేను ఒక ఐటెం కొనుక్కొచ్చుకున్నానండి. బేసిక్గా ఇది వచ్చేసి యాక్చువల్గా ఆన్లైన్లో ఆర్డర్ పెడదాం అనుకున్నాను. కానీ ప్రాబ్లం ఏంటి అంటే చాలామంది రివ్యూస్లో వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ పంపిస్తున్నారు, డ్యామేజ్ ఐటమ్స్ పంపిస్తున్నారని చెప్పారు. సో అందుకని చెప్పేసి నేను లోకల్గా ఉన్న తెలిసిన ఒక షాప్లోకే వెళ్ళి తెచ్చుకున్నానండి. సో ఈ ఐటమ్ ఏంటో మీకు చూపిస్తాను, చూడండి. ఏంటి, చాలా బరువుగా ఉందా? చాలా. యా, చూసారు కదండి. సో డంబెల్స్ అన్నమాట. సో ఇంట్లో వచ్చేసి మనం డంబెల్స్ వచ్చేసి చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజెస్ వచ్చి చేయొచ్చండి. సో ఫిట్నెస్ పాడ్ అవ్వకుండా ఫిజికల్గా స్ట్రెంగ్త్ వచ్చి కోల్పోకుండా ఉండడానికి అని చెప్పేసి నేను తెచ్చుకున్నానండి. సో ఇదండి డంబెల్, చూస్తున్నారు కదా. సో నేను ఒక అంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డంబెల్స్ వచ్చేసి ఉంటాయండి. బేసిక్గా నేనేంటి అంటే ఇలాగ హెగ్జాగన్ షేప్ ఉన్నది వచ్చి తీసుకున్నానండి. బేసిక్గా మనకి ఓన్లీ ఐరన్ ఉంటుంది, లేకపోతే ఓన్లీ స్టీల్ ఉంటుందండి. మీరు కనుక ఇది చూసారంటే ఇట్స్ లైక్ ప్లాస్టిక్ మెటీరియల్ అంటే వచ్చేసి మనకి నార్మల్ ప్లాస్టిక్ కాదండి. సో సపరేట్ ప్లాస్టిక్ వచ్చేసి మనకి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మీరు కనుక చూస్తే నేను బ్రాండ్ తెచ్చుకున్నానండి, ఏరోఫిట్, మీకు తెలిసే ఉంటుంది. సో ఫిజికల్ ఫిట్నెస్ ఐటమ్స్ అన్నిటిలోనూ బాగా పేరున్న కంపెనీ అండి ఏరోఫిట్ వచ్చేసి. మనకి క్రాస్ ట్రైనర్స్ కానీ లేకపోతే థ్రెడ్మిల్స్ కానీ సో అన్ని రకాల ఐటమ్స్ అన్నీ ఉంటాయండి ఏరోఫిట్ది. దీనికి సర్వీస్ ఉంటుంది, వారంటీ కూడా ఉంటుంది. సో చూసారు కదండి, సో ఇదేమో హెగ్జాగన్ షేప్ అండి. సో నేను ఇది ఎందుకు ప్రిఫర్ చేశానంటే దీన్ని వచ్చేసి మనము ఫ్లోర్ మీద వచ్చేసి కనుక రెస్ట్ చేసామనుకుంటే దీని మీద వచ్చేసి మనం వచ్చేసి పుషప్స్ కూడా చేసుకోవచ్చు అండి. సో అందుకని చెప్పేసి, ఎందుకంటే ఈ ఎడ్జ్ని మనం ఫ్లోర్ మీద పెట్టామంటే సో దీని మీద ఇలా మనం వెయిట్ పెట్టేసి వీ కెన్ డూ ద పుషప్స్ ఆల్సో. అలాగే మనం ఈ డంబెల్తో వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేయవచ్చు అండి. లైక్ బైసెప్స్కి బేసిక్గా చేస్తాము, బైసెప్స్, ట్రైసెప్స్, ఫోర్ ఆర్మ్స్, షోల్డర్స్. సో వీ కెన్ డూ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎక్సర్సైజెస్ అండి. సో ఇదే అండి, నేను వచ్చేసి ఏరోఫిట్ వాటితో వచ్చేసి తీసుకున్నాను, హెగ్జాగన్ టైపు. సో నేను తెచ్చుకున్నది 10 కేజెస్ వెయిట్. చూస్తున్నారు కదా మనకి డంబెల్కి 10 కేజెస్ అంటే ఇలాగా సో లోగో కనిపిస్తుంటుందండి. సో ఇది వచ్చేసి మనకి వాడు 1 ఇయర్ వారంటీ ఇచ్చాడండి. సో వాళ్ళు చెప్పడం అయితే ఏంటి అంటే ఫ్లోర్ మీద పడినా కూడా వచ్చేసి ఏం కాదు అని చెప్పారు. మరీ ఎక్కువ హైట్ నుంచి డైరెక్ట్గా ఫ్లోర్ మీద కాకుండా కింద మ్యాట్ లాంటిది అలాంటిది వచ్చేసి వేసుకుంటే మనకి డ్యూరబిలిటీ ఎక్కువ ఉంటుందండి. సో దట్స్ ఇట్ అండి. సో దిస్ ఇస్ ద అన్బాక్సింగ్ ఆఫ్ డంబెల్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.